दिगंबरा दिगंबरा श्री पादवल्लभ दिगंबरा 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 श्री साई बाबा दिगंबरा ओम समर्थ सद्गुरु श्री साई नाथाय नमः श्री साई लीलामृतमु अध्यायमु 22 दैवं मानुष रूपेण रेंडव भागमु श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः। ఒకప్పుడు ఆయన దునిలో తమ చేయి పెట్టి వేరొక గ్రామంలో కంబరి కొలిమిలో పడబోయిన బిడ్డను రక్షించారు. అప్పుడు ఆయన చేయి బాగా కాలింది. అది చూచి తాత్య కంటతడి పెట్టాడు. సాయి నవ్వి, తాత్య ఎందుకేడుస్తావు, 2000 పిడకలు పేర్చి వాటిపై ఈ శరీరాన్ని కాలుస్తున్నా మనం చెలించకూడదు, నిజమైన జ్ఞానానికి అదే గీటురాయి అన్నారు. అప్పటి నుండి భక్తుడు కుష్ఠరోగి అయిన బాగోజీ వారి చేతికి నిత్యము నేయి మర్దించి ఆకు వేసి కట్టుకట్టేవాడు. అతను తన శ్రద్ధను కాపాడుకోవడానికి సాధనగా కాబోలు. ఆ గాయం మానిపోయాక కూడా బాబా యావజ్జీవితము అతని చేత ఆ సేవ చేయించుకునేవారు. అది పూర్తయ్యేసరికి ఉదయం 7:30 అయ్యేది. మొదటి రోజులలో బాబా 3-4 రోజులకొకసారి ఈ సమయంలో బావి దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నీరు పుక్కులించి ఉమ్మేసేవారు. కుష్ఠరోగులు ఆ నీరు వంటికి రాసుకునేవారు. ఎందరికో ఆ వ్యాధి తగ్గిపోయింది. తర్వాత భక్తులు 2 రాగి హుండాలలో వేడి నీళ్లు, 2 బిందెలు చన్నీళ్లు మసీదులో పెట్టి చుట్టూరా తెరలు దించేవారు. సాయి ఆ నీరు కలుపుకొని సుమారు 1.5 గంటల స్నానం చేసి ధుని దగ్గర నిలబడేవారు. సన్నిహిత సేవకులు వీపు మెడ తల తుడిచేవారు. యోగికి చన్నీటి స్నానము చేసి తీరాలన్న నియమము యోగశాస్త్ర గ్రంథాలు నిషేధించాయి. అంతేకాదు, ఎవరైనా స్నానం చేయమని చెబితే నేనిప్పుడే కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చాను, మరలా ఇక్కడ స్నానం ఎందుకు అనేవారు. నిత్యము కాశీలో స్నానం చేయడం శ్రీ దత్తాత్రేయుని ఆచారం, అంటే తామే దత్తాత్రేయుడని ఆయన సూచించారన్నమాట. ఈ రీతిన ఒక్కొక్కసారి ఆయన 6 వారాల దాకా కూడా స్నానం చేసేవారు కాదు. స్నానమయ్యాక ఆయన ఒక రంగు వస్త్రం కట్టుకొని ఒక్కొక్కప్పుడు కఫ్ని తడిపి దుని మీద ఆరబెట్టి తిరిగి తొడుక్కునేవారు. ఆ కఫ్ని తలకట్టు కూడా ఆయన కొన్ని నెలల దాకా మార్చేవారు కాదు. అవి మార్చదలచినప్పుడు కాశీనాథుడనే దర్జీవాణ్ణి పిలిచి క్రొత్తది తమ్మనేవారు. అతడు తీసుకురాగానే అది ధరించి పాతది దునిలో పారేసి నమస్కరించేవారు. ఒక్కొక్కప్పుడు తమతో పాటు మరికొందరు భక్తులకు కూడా కఫ్నీలు ఇచ్చేవారు. ఆయన కఫ్ని మార్చడం మరీ ఆలస్యమై పాతది చిరిగిపోయేది. అప్పుడు తాత్య ఆయన దగ్గర చేరి దానిని చూచే మిషమీద ఆ చిరుగలనింకా పెద్దవి చేసేవాడు. అయినా ఆయన క్రొత్తది వేసుకునే బదులు మధ్యాహ్నం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ముళ్ళును సుదిగా చేసుకుని ఆ చిరుగులన్నింటికీ మాసికలు వేసుకునేవారు. అలాగే ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు బాలా అనే మంగలి చేత తన తల నున్నగా గొరిగించుకొని మీసం కోసుగా కత్తిరించుకునేవారు. దర్జీవానికి గాని మంగలివానికి గాని చేతికొచ్చినంత పైకమిచ్చేవారు. అయితే అదెప్పుడూ వారి పనికి తగిన కిరాయి కంటే ఎంతో ఎక్కువ ఉండేది. బాబా ఎంతో మితభాషి, ఎక్కువగా కన్నులర మోడ్చుకొని భక్తులు రాగానే ఒక్కసారి వారికేసి చూచేవారు. పిల్లలతో వినోదంగా మాట్లాడేవారు. పసిపిల్లలను ఎత్తుకొని పలుకరించేవారు. ఒకసారి ప్రక్క గ్రామం నుండి తరచూ షిరిడీ వచ్చే పిలాజీ గురవ్ తన 10 సంవత్సరాల కొడుకు తనతో కూడా వస్తానని మారాం చేస్తే వాణ్ణి కొట్టాడు. గురవ్ షిరిడీ చేరగానే బాబా కోపంగా, ఆ చిన్న విధవను కొడితే ఊరుకోను, వాడు నీతో కూడా వస్తే నీదేం పోతుంది, ఈసారి వాణ్ణి కూడా తీసుకువస్తుండు అన్నారు. అప్పటి నుండి అతడు అలానే చేసేవాడు. సుమారు 9 గంటల ప్రాంతంలో బాబా ఎడమ భుజానికి 4 మడతలు వేసిన గుడ్డను జోలగా కట్టుకుని కుడి చేతిలో రేకుడబ్బా తీసుకుని నిత్యము ఆ 5 ఇళ్ల వద్ద మాత్రమే భిక్ష తీసుకొచ్చేవారు. ద్రవాహారాలు డబ్బాలోనూ, రొట్టెల వంటి ఘన పదార్థాలు జోలెలోనూ వేయించుకునేవారు. ఆ 5 ఇళ్లలో బయజాబాయి ఇల్లు ఒకటి. బాబా కేక వేయగానే ఆ తల్లి పనులన్నీ ఆపివేసి ఆయనను ఆహ్వానించి ఆయన ఎదుటనే కూర్చునేది. అప్పుడు 7-8 సంవత్సరాల వయసు గల ఆమె కొడుకు తాత్య ఆయన భుజాలపైన ఎక్కడమో ఆయన వడిలో పొర్లడమో చేసేవాడు. ఆమె అతనిని కసిరినా ఆమె ముఖంలో ఏమాత్రం చికాకు వ్యక్తమైనా, బాబా ఎందుకమ్మా వాణ్ణి కోపడతావు, వాడి ఇష్టం వచ్చినట్లు చేయనివ్వు అనేవారు.
ఇలా భిక్ష తీసుకొని మసీదుకు చేరగానే బాబా ఒక రొట్టె కొద్ది అన్నము దునికి ఆహుతిగా వేసి మిగిలినవన్నీ ఒక మట్టి బొచ్చలో మూత పెట్టకుండా ఉంచేవారు. మొదటి రోజుల్లో కుక్కలు పిల్లులు బిచ్చగాళ్లు సేవకులు దాని నుండి తమకు కావలసినంత తీసుకునేవారు. ఆయన ఏ ప్రాణిని అసహించుకొని వెళ్ళగొట్టేవారు కాదు. చివరకు మిగిలినవన్నీ రుచి విచక్షణ లేకుండా కలిపి కొద్ది ముద్దలు మాత్రం తినేవారు. హిందూ ధర్మం ప్రకారం బాబా నైష్టిక బ్రహ్మచారి. అందుకే తమ గురువు దేహంతో ఉన్నంత కాలం వారి చెంతనే ఉండి సేవ చేశారు. వారు పరమపదించాక వారి ప్రతిరూపంగా నిరతాగ్నిహోత్రం నిర్వహించారు. ఎప్పుడూ తెల్లని మూతక కోరాగుడ్డలు ధరించేవారు. లెండికి వెళ్లేటప్పుడు తప్ప మరెప్పుడూ పాదరక్షలు వేసుకునేవారు కాదు. పగలెన్నడూ వెన్ను వాల్చక గోడకు కూడా జానెడు దూరంలో కూర్చొనేవారు. పండ్లు తోముకోకుండా నీళ్లు మాత్రం పుక్కిల్లించేవారు. భిక్షాన్నం మాత్రమే తినేవారు. భగవద్గీతలో చెప్పినట్లుగా వాసుదేవ సర్వమితి అన్నట్లు ఆంతరంగికంగా మాత్రం సర్వము భగవంతుని రూపంగా చూచే అరుదైన మహాత్ముడు సాయి. స మహాత్మా సుదుర్లభ అని భగవద్గీతలో చెప్పబడింది. అందుకే ఆయన ఏ ప్రాణిని అసహించుకోలేదు. ఆయన ఆదర్శ భిక్షువు. ఎవరిని భిక్ష కోసం పీడించలేదు. బాబా షిరిడీ చేరిన 2 సంవత్సరాలకు ఆ ప్రాంతంలో కరువొచ్చింది. అప్పుడు ధనికులైన నందు తాత్యాల ఇండ్ల వద్ద మాత్రమే ఒక్కొక్క ఇంటి నుండి సగం రొట్టె మాత్రమే తీసుకునేవారు సాయి. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.